ఈరోజు ఐదపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం స్థాపించడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ రైతుల దృష్టిలో ఉంచుకొని వాళ్ళు కష్టనష్టాలు ఎక్కడ కూడా జరగకుండా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రం కావచ్చు, గవర్నమెంట్ పత్తి సీసీఐ కావచ్చు, ఇంకా మొక్కలు మార్కెట్ ద్వారా మొక్కలు కొనుగోలు కేంద్రాలు కావచ్చు, ఇలా ఈ రాష్ట్ర రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాంగంగా తీసుకొని ప్రతి రైతు పడే ప్రతి పండించిన ప్రతి గింజను కూడా గవర్నమెంట్ కొనాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామ పంచాయతీల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ గ్రామ ప్రజలు కూడా సీఎం కేసీఆర్ గారు కూడా రుణపడి ఉన్నారు. ఎందుకంటే అన్ని విధాల వారు ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి కావున ఈ కొనుగోలు కేంద్రం ఇవాళ జరగడం చాలా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ భారతి ఐక్యతీ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అందుకు గాను రైతులందరూ కష్టపడి పండించిన పంటను ఐక్యతీ వాళ్లకు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి వారు కూడా రైతులను కూడా ఇబ్బంది పెట్టకుండా మంచిగా వాళ్ళను బస్తాలతో కాంటాలు పెట్టించి లోన్లు వేయించి వాళ్లకు సకాలంలో డబ్బులు అందే విధంగా చూడాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క ఐదపురం గ్రామంలో ఒక కింటాకు మీరు అంటే ఎన్ని డబ్బులు ఇస్తా ఉన్నారు రైతు? ఏ గ్రేడు 1888, సి గ్రేడు 1886 రూపాయలు. అంటే ఈ యొక్క కొనుగోలు కేంద్రం ఒక వడ్లో కొంటాం లేకపోతే ఇంకేమన్నా మొక్కలు కానీ ఇంకా అటువంటి అనుకుంటాం?